మీ ఇద్దరికి దాని మీద దృష్టి లేదు. శ్రీనిధి అడుతున్నాడు, కూర్చుంటున్నాడు, వస్తున్నాడు, అంతే. అక్కడ ఏం జరుగుతుందో, ఎందుకు అది అలా తగలడిందో మీకు పట్టడం లేదు. మనం ఏదైనా ఒక సంస్థని పెట్టామంటే దాని మీద దృష్టి పెట్టాలి, లోపాలుంటే సవరించాలి. ఎందుకో మీకు మొదటి నుండి దాని మీద దృష్టి లేదు, అదేదో కిరాణా కొట్టు అన్నట్లుగానే వ్యవహరించారు. ఇట్స్ ఆల్ రైట్. దాని బాధ్యతను కార్తీక్, అదే ఈ మధ్య మన ఇంటికి వచ్చిన నా చెల్లెలు కొడుకు, వాడికి అప్పగిద్దాం అనుకుంటున్నాను. వాడిలాగూ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు, చూద్దాం బాగుపడుతుందా సరే లేదా మూసేద్దాం అన్నాడు భగవంత టిఫిన్ తింటూనే. కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉండి కొడుకులిద్దరి నుండి ఏ స్పందన రాకపోయేసరికి తల ఎత్తి వారిద్దరికేసి చూశాడు. అలాగేనన్నట్లు తలూపాడు రవి. అతడికి అంతకు ముందు ఏమన్నా అడగబోయిన చిన్న కొడుకు నరేంద్ర మాటని మధ్యలోనే అడ్డుకుంటూ, ఏ అనుభవమూ లేదు ప్రత్యేకించి ఇలాంటి మార్కెట్ విషయాల్లో, అయినా ఒక బాధ్యత అప్పగించి చూద్దాం, అనుభవం ఉండి ఇప్పుడు మీరిద్దరూ ఏం చేశారు గనుక. శ్రీనిధికి అప్పగించి చేతులు నిలుపుకున్నారు. అక్కడ కూర్చుని జీడిపప్పు తినడం తప్ప వాడు చేసేదేమీ లేదు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాడు గనక కనీస బాధ్యత అయినా ఉంటుంది కార్తీక్కి అన్నాడు భగవంతం. సరే అతడికి అప్పగించండి, కొడుకులిద్దరూ కోరసుగా అన్నారు. భగవంతం టిఫిన్ ముగించి లేచి వెళ్లాడు. పోనీ లేరా, ఒక తలనొప్పి వదిలింది అంటూ లేచాడు నరేంద్ర. రవిచంద్రకి అంతే అనిపించింది. తన బావమరిది శ్రీనిధి మీద కొన్ని క్షణాలు కోపమూ వచ్చింది. అదంతా మౌనంగా వింటూ చూస్తున్న యామినికి తన తమ్ముడు శ్రీనిధి ఏమీ జాతకాని వాడనిపించుకున్నందుకు చిబుక్కుమనిపించినా, దివాళా పరిస్థితుల్లో ఉన్న తమ సంస్థల్లో ఒక దానిని బాగు చేయటానికి మామగారు మంచి నిర్ణయమే తీసుకున్నారనుకుంది. మామ భగవంతం మీద ఆమెకెప్పుడూ సదభిప్రాయమే ఉంది. నందినికేమీ పట్టనట్లు ఒక ప్రేక్షకుడు అలిలా ఉండిపోయింది. తన గదిలోకి వెళ్లి కూర్చున్న భగవంతానికి రాములు ఆయన వేసుకోవలసిన మందులు మంచిళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. రోజూ కించిత్ విసుక్కుంటూ మందులు వేసుకునే భగవంతం ఆ రోజు ఏం మాట్లాడకుండా వేసుకుని కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాడు. అతడికి మధ్యాహ్న నిద్రపోయే అలవాటు లేదు. అలా కుర్చీలోనే కాసేపు కునికిపాట్లు పట్టడం అలవాటు. సూపర్ మార్కెట్ విషయంలో తను తీసుకున్న నిర్ణయం కొడుకులిద్దరూ మనస్ఫూర్తిగా ఆమోదించినట్లు అతడికి అనిపించలేదు. అయినా దాన్నెంతకాలం అలా వదిలేయటం, తాను ముందుగా ప్రారంభించిన వ్యాపారం అది, ఎలాగైనా దానికి పూర్వ వైభవం తేవాలన్నదే తన ఆశ. సూపర్ మార్కెట్ బాధ్యత కార్తీక్కి అప్పగించటం సబబేనా అన్న ప్రశ్న ఆయనకు ఉదయించకపోలేదు. తొలిసారిగా తన ఇంటికి వచ్చి ఓ 40 నిమిషాలు కూర్చుని వెళ్లిన అతడిని నఖశిఖ పర్యంతం పరిశీలించిన భగవంతం ఇదమిత్తంగా ఇది అని చెప్పలేడు గాని మీనల్లుడి మీద ఒక సదభిప్రాయం మాత్రం ఏర్పడింది. అది తన చెల్లెలు కల్పవల్లి మీద తనకున్న అభిమానం కావచ్చు, కార్తీక్ ప్రవర్తన కావచ్చు. ఓ 15 గంటల సేపు భగవంతం అదే విషయం ఆలోచించాడు. మనసులో మరీ ప్రశ్నలు అనుమానాలు రాకపోవటంతో పక్కనే ఉన్న టీపాయ్ మీదున్న సెల్ఫోన్ అందుకుని కాల్ చేశాడు కార్తీక్కి భగవంతం. కాళ్ళకి బూట్లు తొడుక్కుని బ్యాగ్ని వీపుకి సరిచేసుకుని, ఓకేరా కార్తీ, ఆఫీస్కి వెడుతున్నాను. ఈ వారం నీకు 2 ఇంటర్వ్యూలు ఖచ్చితంగా వస్తాయని, ఏదో ఒకటి సెట్ అయిపోతుందని స్పీకర్ కాన్ఫిడెంట్గా చెప్పాడు. సంతోష్ చెప్పి వెళ్లబోతుంటే కార్తీక్ సెల్ రింగ్ అయింది. అతడు తీసి చూశాడు. స్క్రీన్ మీద మామ భగవంతం అని కనపడటంతో, ఒరే మా మామయ్యరా అని ఆన్ చేసి హలో అన్నాడు. ఎరా ఎక్కడున్నావు అన్న భగవంతం ప్రశ్నకి రూమ్లోనే ఉన్నానని చెప్పాడు. ఓసారి రా, ఇప్పుడు రాగలవా? వస్తానండి అన్నాడు. అవతల ఫోన్ కట్ అయింది. ఇప్పుడోసారి వచ్చి కలవమంటున్నాడు రా మామయ్య చెప్పాడు సంతోష్తో. అవునా, త్వరగా రెడీ అవ్వు, నేను ఆ సెంటర్లో డ్రాప్ చేసి పెడతాను. అక్కడి నుంచి రైట్కి 1 ఫర్లాంగ్ ఎడితే మీ మామయ్య ఇల్లే అన్నాడు సంతోష్. 40 నిమిషాలకి కార్తీక్ని అన్నచోట దింపేసి ఏసీటీ బస్ ఎక్కి తిరిగి తమ ఫ్లాట్కి రావాలో చెప్పి వెళ్ళిపోయాడు సంతోష్. అంతకుముందు తాము వచ్చిన దారి గుర్తుపెట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు భగవంతం ఇంటికి. అతడు లోపలికి రాగానే యామిని ఎదురుపడి నవ్వుతూ ఆహ్వానించింది. ఆమె అలా నవ్వుతూ ఎదురుపడటం కార్తీక్కి సంతోషంగానూ అనిపించింది. ఏదైనా శుభశకునమా అనుకున్నాడు మనస్సులో. అక్కడే హాల్లోనే కూర్చున్న భగవంతం, వచ్చావా రారా అన్నాడు. ఆయన బయటకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నట్లు రెడీ అయి ఉన్నాడు. మావయ్య మీరు కాఫీ తీసుకోండి, ఈలోగా కార్తీక్ టిఫిన్ తింటాడు. కార్తీక్ టిఫిన్ తినెళ్ళు అన్నది ఆమెని. అలాగేనమ్మా, వెళ్ళరా టిఫిన్ తిను అన్నాడు భగవంతం.
కార్తీక్కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అప్పటికే ఆమె టిఫిన్ పెట్టేసింది. మొహమాట పడుతూనే వెళ్ళి టిఫిన్ తిన్నాడు. ఇద్దరికీ కాఫీ ఇచ్చింది ఆమెని. కాఫీ తాగి భగవంతం బయటికి వెడితే మౌనంగా అనుసరించాడు కార్తీక్. పోర్టికోలో కార్ సిద్ధంగా ఉంది. భగవంతం ఎక్కి కూర్చుని ఎక్కరా అని తన పక్కనే కూర్చోమన్నట్లు చేయి చూపించాడు. ఎక్కడికో ఎందుకో అతడికేమీ అర్థం కావటం లేదు. అడగటానికి ధైర్యం చాలటం లేదు. మౌనంగా ఎక్కి మేనమామ భగవంతం పక్కనే కూర్చున్నాడు. కారు బయలుదేరి గేటు దాటాక భగవంతం చెప్పటం మొదలెట్టాడు. నాకున్న వ్యాపారాల్లో కుముదా సూపర్ మార్కెట్ ఒకటి. ఇప్పుడు అది నష్టాల్లో ఉంది. అందుకు కారణం దానిమీద నా కొడుకులు ఇద్దరికీ శ్రద్ధ లేకపోవటం. వాళ్ళకి ఎందుకు శ్రద్ధ లేదో నాకు అర్థం కాదు. నేను దానిమీద దృష్టి పెడితే ఓ 2 నెలల్లో దాన్ని ఓ కొలిక్కి తీసుకురాగలను. కానీ ఇప్పుడు నాకంత ఓపిక లేదు. బీపీ, ఈ మధ్యనే షుగర్ కూడా వచ్చిందన్నారు డాక్టర్. సరే, ఈ వయసులో రోగాలు రాకుండా ఉంటాయా? ఇప్పుడు నేను చెప్పబోయేదేమిటంటే, ఆ సూపర్ మార్కెట్ బాధ్యతలు నువ్వు తీసుకో. నీకు చేతనైన మేరకు దాన్ని బాగు చేయటానికి ప్రయత్నించు. బయట ఎంత జీతం వస్తే ఉద్యోగం చేయాలనుకుంటున్నావో అంత జీతం తీసుకో. దాని మేనేజ్మెంట్ నువ్వు చూడు. అనుభవం లేదనుకుంటే ఏదీ చేయలేం. ఏదైనా చెయ్యాలి. చేస్తూ దానిమీద దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే ఇంతకన్నా అది బాగుంటుందో మెదడుకి పదును పెట్టాలి. సో భయపడకు. నీకు ఎలాంటి సలహా కావాలన్నా నన్ను అడుగు. ఇప్పుడు నీకు ఆ బాధ్యత అప్పగించడానికే నేను తీసుకెడుతున్నాను అన్నాడు భగవంతం చాలా గంభీరంగా, నిదానంగా. మేనమామ చెప్పిన తీరు చాలా బాగా నచ్చింది కార్తీక్కి. ఓ కెరియర్ ఓరియంటేషన్ పాఠంలాగా అనిపించింది. ఇప్పుడు తాను ఉద్యోగంలో చేరటానికి వెడుతున్నాడన్నమాట అని అనుకోగానే ఒక్కసారిగా గుండెల నిండా సంతోషం ఉబికింది. అంతకన్నా సంతోషమైనది తాను ఒకళ్ళ కింద పనిచేయటం కాదు, తన కింద 10 మంది పనిచేసే ఉద్యోగం. కానీ అంతలోనే మనసులో ఓ మూల సంశయం, సన్నగా భయం. ఒక నష్టాల్లో ఉన్న సంస్థని ఇప్పుడు తాను మేనేజ్ చేయాలి. ఇది సాధ్యమా? ఇంతలో కారు కుముదా సూపర్ మార్కెట్ అన్న బోర్డున్న మాల్ ఎదురుగా ఆగింది. నీకు మంచి రోజులు చూసే అలవాటుందా? మీ అమ్మకి ఆ పట్టింపులు ఎక్కువే. అందుకే ఈరోజు ఏకాదశి, మంచి రోజు అంటూ కారు దిగాడు భగవంతం. రంగు వెలిసిపోయి వెలవెలాపోతున్న అక్షరాలతో ఉన్న ఆ బోర్డు చూడగానే అది నష్టాల్లో ఉన్న సంగతి అర్థమైంది కార్తీక్కి. భగవంతం లోపల అడుగుపెట్టగానే అక్కడున్న స్టాఫ్ అలర్ట్ అయ్యారు. ఒకళ్ళో ఇద్దరు కస్టమర్లు కనిపించారు లోపల. లైట్లు కూడా డిమ్గా వెలుగుతున్నాయి. ర్యాక్లలో పెద్దగా సరుకులు కూడా లేనట్లున్నాయి. అది శిథిలావస్థలోనే ఉన్నట్లు అనిపించింది కార్తీక్కి. ఇది దీని పరిస్థితి అన్నట్లు లోపలికి అడుగుపెట్టిన కొద్దిసేపటికి కార్తీక్ మొహంలోకి చూశాడు భగవంతం. హడావుడిగా తన ఛాంబర్లోంచి మేనేజర్ బయటికొచ్చి భగవంతానికి చాలా వినయంగా శాల్యూట్ చేశాడు. భగవంతం ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి స్టాఫ్ని పిలు అని మేనేజర్ని ఆదేశించాడు. మరుక్షణంలో స్టాఫ్ అంతా వచ్చి నిల్చున్నారు ఆయన ఎదురుగా. ఈ క్షణం నుండి ఇతడే, పేరు కార్తీక్, ఈ మాల్కి బిజినెస్ ఎగ్జిక్యూటివ్. ఇతను చెప్పినట్లు నడుచుకోండి. ఓ 3 నెలల్లో ఇది బాగుపడిందా సరే, లేకపోతే మూసేస్తాను. మీ అందరి ఉద్యోగాలు పోతాయి. బుద్ధిగా శ్రద్ధగా పనిచేయండి. ఏ ఉపోద్ఘాతము లేకుండా చెప్పేశాడు భగవంతం. అందరూ బుద్ధిగా తలలు ఊపారు. నువ్వేదైనా చెప్పేదిందా? మేనేజర్ని అడిగాడు భగవంతం. లేదు సార్, కార్తీక్ సార్కి సహకరిస్తాం సార్ అన్నాడు మేనేజర్ వినయంగా. అతనికి కోఆపరేట్ చేయండి, చేస్తే మీకు మంచిది. మూసేసే పరిస్థితి తీసుకురాకండి గంభీరంగా అన్నాడు భగవంతం. స్టాఫ్ అందరికీ కాఫీలు తెప్పించాడు. జీతాలందాయా అని అడిగాడు. లేదని నెమ్మదిగా చెప్పాడు మేనేజర్. నెలలో 1వ వారం గడిచిపోయింది. ఇంకా వాళ్ళకి జీతాలు అందలేదు. మనస్సు చివుక్కుమన్నది భగవంతానికి. 2 డేస్లో ఇస్తాను అని లేచాడు. ఆయన వెంట కార్తీక్, మేనేజర్ బయటికి వచ్చారు. కారెక్కుతూ కార్తీక్ని అడిగాడు, లంచ్కి ఇంటికి వస్తావా అని. కార్తీక్ సమాధానం చెప్పేలోగానే మేనేజర్తో అన్నాడు, ఈరోజుకి ఏర్పాటు చేయండి అని కారెక్కి వెళ్ళిపోయాడు భగవంతం. మేనేజర్ కార్తీక్ లోపలికి వచ్చారు. తన సీట్కి పక్కనున్న చేంబర్లోకి కార్తీక్ని తీసుకెళ్లాడు మేనేజర్. ఇది మీ సీట్ సార్ అని చెప్పాడు. మీ పేరు? అతడిని అడిగాడు కార్తీక్. గుణశేఖర్ సార్. కూర్చోండి. వచ్చిన రోజునే ఏవేవో అడిగేస్తున్నానని ఏమీ అనుకోవద్దు. అసలు ఇది ఎందుకిలా డౌన్ఫాల్ అయ్యింది అడిగాడు కార్తీక్. ఎందుకంటే ఏం చెప్పను సార్, రవిచంద్ర గారు, నరేంద్ర గారు వేరే బిజినెస్ వ్యాపకాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు.
దీని బాధ్యతలు రవిగారి బావమరిది శ్రీనిధి గారికి అప్పగించారు. ఆయన అంతా చెప్పడానికి సంశయించాడు గుణశేఖర్. ఇంట్రెస్ట్ చూపలేదా? కార్తీక్ అడిగాడు. అవును సార్. సరే, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మనం దీన్ని బాగు చేయగలమా? చెయ్యొచ్చు సార్. చేయగలం కదా, ఆ విషయం మనం డీప్గా ఆలోచిద్దాం. ఏం చేస్తే బాగుంటుందో కన్స్ట్రక్టివ్గా పేపర్ మీద పెట్టి ఇవ్వండి. నాకు తోచినవి నేను పేపర్ మీద పెడతాను. లెట్ అస్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. దీన్ని మూతపడనివ్వద్దు. మీరంతా రోడ్డున పడకూడదు. కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని సంస్థలకి అప్ అండ్ డౌన్ సహజమే. మనం చేతలేనంత మేరకు ప్రయత్నిద్దాం అన్నాడు కార్తీక్. ష్యూర్ సార్ అన్న గుణశేఖర్ మొహంలో తడుక్కుమన్న ఆనందాన్ని గమనించాడు కార్తీక్. మావయ్య చెప్పినట్టు మనస్సు పెట్టి శ్రద్ధ వహిస్తే పనిలో విజయం సాధించవచ్చు. తెలుసుకుంటూ పనిచేసుకుంటూ పోతేనే అనుభవం వస్తుంది. కొనుక్కుంటే వచ్చేది, పుస్తకాల్లో చదివితే వచ్చేది కాదు అనుభవం. చేస్తూ నేర్చుకుంటేనే అనుభవం వస్తుంది అనుకున్నాడు కార్తీక్. ఇప్పుడిది తనకో సవాలు. తను చదివిన మాస్టర్ ఆఫ్ బిజినెస్కి ఇది ప్రాక్టికల్స్ లాంటిది. ఎక్స్పీరియన్స్ సాధించటానికి ఇది ఒక అవకాశం, గాఢంగా అనుకున్నాడు మనసులో కార్తీక్. అంతేకాదు, తనకెదురుగా కూర్చున్న గుణశేఖర్ని సంస్థ గురించి చెబుతున్నప్పుడు, అతని ముఖ పవళికలు గమనించినప్పుడు అతని మీద కార్తీక్కి సదభిప్రాయమే కలిగింది. పర్వాలేదు, ఈ సంస్థ అభివృద్ధి విషయంలో ఇతడి సహాయం సలహాలు తీసుకుంటే తను ఏదైనా సాధించగలడన్న ఒక చిన్నపాటి విశ్వాసమో కలిగింది అతడిలో. మరో అరగంటకి శ్రీనిధి బండి కీస్ వేలుతో తిప్పుకుంటూ వచ్చాడు. తన సీట్లో ఎవరో కూర్చునుండేసరికి టక్కున ఆగిపోయి మేనేజర్ వైపు చూసి, శేఖర్ అన్నాడు. ఆ పిలుపు నాకు తలెత్తి చూసిన శేఖర్ సార్ అంటూ గబుక్కుని యువతలకు వచ్చాడు. ఎవరక్కడా? తన సీటు వైపు చూపిస్తూ అడిగాడు శ్రీనిధి కాసింత కోపంగా. భగవంతన్ సార్ వచ్చారు సార్. ఆయన కార్తీక్ గారిని కొత్త బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా అపాయింట్ చేసి వెళ్ళారు సార్ అన్నాడు శేఖర్. ఆ మాటకి శ్రీనిధికి తల తిరిగినట్లయింది. వెంటనే రవిచంద్రకి ఫోన్ చేసి, బావా అని ఏదో అడగబోతుంటే రవి అన్నాడు విసుగ్గా, సూపర్ మార్కెట్కి వెళ్ళావా? ఇక నీకు అక్కడ పనిలేదు, ఇంటికెళ్ళు అని ఫోన్ కట్ చేశాడు రవీంద్ర. చెస్ అని విసుక్కుంటూ విసవిసా వెళ్ళిపోయాడు శ్రీనిధి. అదంతా గమనించిన కార్తీక్ అనుకున్నాడు, ఆ వచ్చింది రవి బావమరిది శ్రీనిధి అయి ఉంటాడని. కానీ తనుగా శేఖర్ని పిలిచి ఏమీ అడగలేదు. తర్వాత ఏదో పని మీద తన ఛాంబర్కి వచ్చిన శేఖర్ చెప్పాడు శ్రీనిధి వచ్చిన సంగతి. కార్తీక్ విని ఊరుకున్నాడు. అంటే సూపర్ మార్కెట్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా మీ మేనత్త గారు అబ్బాయిని కూర్చోబెట్టాడా మీ నాన్న? ఆ కుర్రవాడు ఇదే రావటం కదా. ఇలాంటి వాడో ఏం అనుభవం ఉందని అంత పెద్ద పోస్ట్ ఇచ్చాడు మీ నాన్న? నిష్ఠురంగా అన్నాడు చిదంబరం అల్లుడు రవిచంద్రతో. మొదటి పెగ్గు హడావిడిగా సగం తాగేసి మంచిని తిన్నాక మామ ప్రశ్నకి ఏమీ సమాధానం చెప్పలేదు రవిచంద్ర. అభావంగా విస్కీ చప్పరించాడు. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ పెట్టడం అంటే ఇదే మరి. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నన్ను తీసుకుంటాడేమోనని, అలాగే మీ తమ్ముడు మామ అనంతమూర్తిని తీసుకుంటాడేమోనని అతను ఎదురు చూస్తున్నా. ఆహా, మీ నాన్నకి మేము అక్కర్లేదు. ఏ బంధుత్వమూ లేని ఆ లాయర్ వీరారెడ్డి, మరెవడో గున్నాయి గాడు కావలసి వచ్చారు. మీ నాన్న చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి అల్లుడు. అరే, నీ బావమర్ది రెండేళ్లుగా దాని బాధ్యతలు చూస్తున్నవాడు వీడిని ఇలా పీకేసి అతడిని కూర్చోబెట్టడమా? వీడిలో ఏదైనా లోపం ఉంటే పిలిచి నాలుగు చీవాట్లెయ్యాలి, లేదా ఇలా చెయ్యరా అని చెప్పాలి. అదేం లేకుండా ఇలా సడన్గా చెప్పా చేయకుండా పీకేసి నిన్నగాక మొన్నొచ్చిన ఆ కుర్రవాడికి అంత పెద్ద బాధ్యతలు అప్పగించేయటమే. రాను రాను మీ ముసలాడికి బుర్ర పని చేయటం మానేస్తోందా ఏమిటి? నాకేం బాలేదోయ్ అని విసుక్కుని మళ్ళీ గడగడా తాగేశాడు చిదంబరం. ఈసారి రవిచంద్ర ఏమీ మాట్లాడలేదు. తను నోరువిప్పి ఏదైనా అంటే మామ ఇంకా రెచ్చిపోతాడని అతడికి తెలుసు. అయినా ఒక బాధ్యతను తండ్రికి చెప్పి తానుగా అప్పచెప్పిన తర్వాత దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని రవిచంద్ర అనుకుంటున్నాడు. కానీ ఆ మాట పైకి చెప్తే ఇటు మామ అటు బావమరిది ఏమనుకుంటారోనని చెప్పలేకపోతున్నాడు. నిజానికి బావమరిది శ్రీనిధి అంత సమర్థుడు కాదని తనకి ముందే తెలుసు. అతనికి సూపర్ మార్కెట్ బాధ్యతలు అప్పగిద్దామని అనుకుంటున్న సంగతి తన భార్య యామినికి చెప్తే ఆమె సమర్థించనూ లేదు, సంతోషించనూ లేదు. తల ఊపిందంతే. ఆరంభ శూరత్వం అన్నట్లుగా మొదట్లో తాను సంస్థకి ఎండీ అయిపోయినంత బిల్డప్ ఇచ్చాడు శ్రీనిధి. ఆఫీస్లో బాసిజం చూపించాడే తప్ప అభివృద్ధికి అతడు చేసిందేమీ లేదు.
రౌతును బట్టే గుర్రం అన్నట్లు క్రమేణా అది దిగజారింది. తన సంస్థల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్న భగవంతం ఇక లాభం లేదనుకుని సూపర్ మార్కెట్ విషయంలో ఏదో చెయ్యాలనుకుంటున్న సమయంలో కార్తీక్ రావటం అతడి మనస్సులో ఈ మార్పునకు నాంది పలికింది. తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని రవిచంద్ర పూర్తిగా కొట్టిపారేయలేడు గాని తన భావమరిదిని అంత అర్థాంతరంగా అలా తీసిపారేయటం తనకి కొంచెం కష్టంగానే అనిపించింది. ముందు రోజు ఉదయం టిఫిన్ తింటున్న సమయంలో భగవంతం తీసుకున్న నిర్ణయం గురించి ఆ రోజు రాత్రి తన భార్య యామిని ఏమంటుందోనని ఎదురుచూశాడు రవిచంద్ర. కానీ ఆమె అసలు ఆ విషయం ఏమీ ప్రస్తావించలేదు. ఇహ ఉండబట్టలేక భార్య లోపల బాధపడుతున్నదేమోనని శ్రీనిధిని సూపర్ మార్కెట్ బాధ్యతల నుండి తీసేయటం బాలేదు, మా నాన్న కొన్ని పనులు ఇలాగే చేస్తాడు అని విసుక్కున్నాడు. ఆ మాటకి భర్త మొహంలోకి చూసింది యామిని. వాడికి రెస్పాన్సిబిలిటీస్ తెలియవు, ఆ జ్ఞానమే ఉంటే వాడు ఇలా ఎందుకుంటాడు అన్నది యామిని ముక్తసరిగా. ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చుని మందు తాగుతూ మామ చిదంబరం చాలా బాధపడిపోతుంటే అదంతా గుర్తుకొచ్చింది రవీంద్రకి. సొంత తమ్ముడి విషయంలో యామిని అలా మాట్లాడటం కాస్తంత ఆశ్చర్యంగా అనిపించినా యామిని నిక్కచ్చి ధోరణి అతడికి తెలియంది కాకపోవటంతో ఇంకేమీ మాట్లాడలేదు. నీకు ఆ సూపర్ మార్కెట్ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించాలని మా నాన్నతో నేనే మాట్లాడి ఒప్పించాను, నువ్వేం చేశావు, దాని గురించి ఏమైనా పట్టించుకున్నావా, నీకు తెలియకపోతే నన్ను సలహా అడగొచ్చు కదా, భావమరిది మీద విసుక్కున్నాడు రవిచంద్ర. అల్లుడి పరిస్థితి అర్థం చేసుకున్న చిదంబరం అవునరా, విధంవేషాలేసి దాని గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు జీరో అనిపించుకున్నావు, చిచి అని చివరి గుట కమ్మింగేసి నాలుగు జీడి పలుకులు నోట్లో వేసుకుని విసురుగా లేచి వెళ్ళిపోయాడు చిదంబరం. మామగారు వెళ్ళిన తర్వాత ఓ 5 నిమిషాలు మౌనంగానే కూర్చున్నాడు రవిచంద్ర. వేరే సూపర్ మార్కెట్లకు వెళ్లి పరిశీలించి దాన్ని బాగు చేయాలని నేను ఆ పని మీదే ఉన్నాను బావా, కానీ ఇంతలో మీ నాన్నగారు ఇలా డెసిషన్ తీసుకుంటారనుకోలేదు, నసిగాడు శ్రీనిధి బావ రవి అలా మౌనంగా కూర్చోవటంతో. అయినా రవి ఏమీ మాట్లాడలేదు, నెమ్మదిగా విస్కీ సిప్ చేస్తూ ఉండిపోయాడు. బావగారు ఎంతకీ మాట్లాడకపోవటంతో శ్రీనిధి ఏదో చెప్పబోయాడు. ఇప్పుడేమనుకుని ఏం లాభం, జరగవలసిందేదో జరిగిపోయింది అనేసి గ్లాస్లో కొద్దిగా మందు ఉన్నా వదిలేసి లేచి వెళ్లి కారెక్కాడు రవిచంద్ర. ఏట్రా కార్తీక్, మార్నింగ్ నాతో వెళ్లిన వాడివి ఇప్పటిదాకా రూమ్కు రాలేదా, అన్నం కూడా తిన్నట్లు లేదు, ఇప్పటిదాకా ఎక్కడున్నావు, మీ మామయ్య గారింట్లోనేనా, రూమ్లో అడుగుపెట్టిన కార్తీక్ని అడిగాడు సంతోష్. అప్పుడు సమయం 9:00 కావస్తోంది. నవ్వుతూ షూస్ విప్పి వచ్చి పరుపు మీద కూలబడుతూ ఉద్యోగంలో చేరానరా అన్నాడు కార్తీక్. జాబ్లో చేరావా, మీ మామయ్య ఇప్పించారా, ఆశ్చర్యంగా అడిగాడు సంతోష్. ఏం జాబ్, ఫణీంద్ర అడిగాడు కుక్కర్ మూత పెడుతూ. కార్తీక్ లేచి మంచినీళ్ళు తాగి వచ్చి ఉదయం నుండి జరిగిందంతా చెప్పాడు. వావ్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఫణీంద్ర గబగబా వచ్చి కార్తీక్ చెయ్యందుకుని షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు. ఓహ్, మీ అంకుల్ సామాన్యుడు కాదురా, ఫస్ట్ చూపులోనే నిన్ను అంతగా అంచనా వేశారన్నమాట, సూపర్బ్రా సంతోష్ అన్నాడు. కుర్చీలో కూర్చోబెట్టారు, బాగానే ఉంది, ఏ మేరకు నేను నెగ్గుకు రాగలనో అర్థం కావటం లేదు మరి, కార్తీక్ అన్నాడు. డోంట్ వరీ కార్తీక్, 4 రోజులు పోతే ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో నీకే తెలుస్తాయి. ఈలోగా ఇతర సూపర్ మార్కెట్స్కి వెళ్ళి అక్కడ ట్రెండ్స్, స్టాఫ్ రిసీవింగ్ నేచర్, అట్రాక్టివ్నెస్ ఎక్సెట్రాలు పరిశీలించు, కావాలంటే నేను వస్తాను. దానికి తగ్గట్టుగా నీ మాల్లో కూడా మార్పులు చేయి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, డోంట్ వరీ, బీ పాజిటివ్ అంటూ ధైర్యం చెప్పాడు ఫణీంద్ర. ఎస్, ఫణి చెప్పింది కరెక్ట్, 4 రోజులు పోతే అన్నీ నీకే అర్థం అవుతాయి, సంతోష్ కూడా ధైర్యం చెప్పాడు. అరగంటలో వచ్చిన శ్రీకర్ ఆ విషయం వినగానే సంతోషంతో కార్తీక్ని హగ్ చేసుకుని మరీ కంగ్రాట్స్ చెప్పాడు. కుక్కర్ పెట్టేశావా అన్నాడు ఫణికేసి చూసి శ్రీకర్. ఏ ఫణి అడిగాడు. ఏ, ఈ హ్యాపీ మూడ్స్లో కార్తీక్ మనకి ట్రీట్ ఇస్తాడు, కార్తీ మనీ నా దగ్గరుంది, ఖర్చు పెడదాం, అరగంటలో ఫ్రెష్ అవ్వండి, ఆర్డర్ వేసినట్లు అని ఫణికి చెప్పాడు శ్రీకర్. కుక్కర్ ఆఫ్ చేయి, బియ్యంలో నీళ్లు తీసేయి, ఏ కంచంలోనైనా పోసి ఆరబెట్టేయి, బాగుంటే రేపు వండుకుందాం, లేకపోతే దిబ్బలో పోసేద్దాం, నవ్వుకుంటూ ఫణీంద్ర ఆ పని చేశాడు. 1/2 గంటలో 3 రూమ్ నుండి బయటకొచ్చారు. ఎక్కడికి వెళ్లాలో అప్పటికే సెల్లో సెర్చ్ చేసి శ్రీకర్ కృతింగా హోటల్కి వెడదామని చెప్పాడు. ప్రస్తుతం ఆ సూపర్ మార్కెట్ చూడటానికే బాలేదురా, ఓ రకంగా చెప్పాలంటే శిథిలావస్థలో ఉంది.
హోటల్లో కూర్చుని ఫుడ్ ఆర్డర్ చేశాక చెప్పాడు కార్తీక్. చూడు కార్తీక్, ఒక రకంగా మీ మామయ్య నీకు ఇది పరీక్ష పెట్టాడనుకో. ఈ పరీక్షలో నువ్వు పాస్ అయితే, ఐ మీన్ ఆ శిథిలావస్థలో ఉన్న దాన్ని నువ్వు ఏమాత్రం బాగు చేయగలిగినా అది నీకు గొప్ప ఎక్స్పీరియన్స్గా ఉపయోగపడుతుంది. బీ పాజిటివ్ అండ్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, శ్రీకర్ చెప్పాడు. ఎస్, అంతే శ్రీ చెప్పినట్లే ఆలోచించు, అనుమానాలు భయాలు పెట్టుకోకు అన్నాడు ఫణీంద్ర. అబ్బే, నేను భయపడటం లేదు, జస్ట్ దాని ప్రజెంట్ సిచ్యుయేషన్ గురించి మీకు చెప్తున్నానంతే, కార్తీక్ అన్నాడు. అది సరే, కానీ మన కావేరీ ఎక్కడ పనిచేసినట్లు? కుముదా గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే కదా? అడిగాడు సంతోష్. మా మావయ్య గారి పెద్దబ్బాయి రవీంద్ర పిఏగా అనుకుంటా. నువ్వు వెళ్ళొచ్చావు కదా 3-స్టార్ హోటల్ కుముదా, తనే చెప్పింది కదా నీకు. యా, భలే బిల్డప్ ఇచ్చిందిలే. ఇప్పుడు ఆమె కన్నా నీ పోస్టే పెద్దది, అయినా నువ్వు వాళ్ళ చైర్మన్కి సొంత మేనల్లుడివి, ఆ సంగతి ఆమెకి ఇంకా తెలియదనుకుంటాను, సంతోష్ నవ్వుతూ అన్నాడు. కావేరి? ఎవరి కావేరి? అడిగాడు శ్రీకర్. కాలేజ్ లైఫ్లో వీడికి డిస్టెన్స్ ఫ్రెండ్, కార్తీక్ చెప్పాడు. అదేంటి దూరపు బంధువు అన్నట్లు డిస్టెన్స్ ఫ్రెండ్? ఫణీంద్ర నవ్వుతూ అడిగాడు. అంటే అని సంతోష్ కేసి చూసి, సంతోష్ లవ్ లెటర్స్ రాసి విఫల యత్నం చేసినామే అని నవ్వేశాడు కార్తీక్. అందరూ నవ్వారు ఆ మాటకి. అఫ్కోర్స్ కాలేజీ లైఫ్లో అన్నీ మామూలే, ఫణీంద్ర అన్నాడు. డిన్నర్ ముగించి దాదాపు 11 గంటలు అవుతుండగా వాళ్ళు ఫ్లాట్కి చేరుకున్నారు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.